యాజ్ ఎ మ్యాన్ థింకెత్ మనిషి అలా ఆలోచిస్తే అలా బై జేమ్స్ ఎలెన్ మనిషే మనిషి అద్వితీయమైన బలం అదే చేస్తుంది నిర్మాణం మనిషే మనిషి అతని ప్రతి ఆలోచన ఇస్తుంది తన ఆశయాలకు జననం కావచ్చు అవి వేవేల సంతోషాలకు వేవేల బాధలకు కారణం అతని రహస్య ఆలోచన ఖచ్చితంగా అవుతుంది నిజం ఎందుకంటే పరిస్థితి కేవలం అతని దృక్కోణం రచయిత పరిచయం జేమ్స్ అలన్ ఒక బ్రిటిష్ తత్వవేత్త ఆయన జననం ఇరవై ఎనిమిది నవంబర్ పద్దెనిమిది వందల అరవై నాలుగు మరియు మరణం ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వందల పన్నెండు ఆయన పలు రచనల్లోని పద్యాలు మరియు పుస్తకాలు అతనికి మనుషులను ఉత్తేజపరిచే రచయితగా పేరు తెచ్చిపెట్టాయి సొంతంగా మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చుకునేందుకు సహాయపడే పుస్తకాల రచనలో ఇతనే ఆద్యుడు అత్యంత ప్రజాదరణ పొందిన అతని పుస్తకం యాజ్ ఎ మ్యాన్ థింకేత్ మనిషి అలా ఆలోచిస్తే అలా పంతొమ్మిది వందల రెండు నుండి ఎన్నోసార్లు ప్రచురించబడింది ఇది ఇటువంటి పుస్తకాలు రాసే వారికి ఒక ప్రేరణగా ఉత్తేజపూరితంగా పేరు పొందింది ఇంగ్లాండ్లోని లీసెస్టర్ నగరంలో కూలీ చేసుకునే కుటుంబంలో జన్మించిన జేమ్స్ ఎలెన్ చదువు సజావుగా సాగలేదు తన పదిహేనవ సంవత్సరంలో అతని తండ్రిని ఎవరో అంటకాయించి ఉన్నదంతా దోచుకుని చంపేశారు దానితో చదువు మానేసి కుటుంబం పోషణ కోసం శ్రమించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల మూడులో ఉద్యోగ విరమణ చేసి భార్యా పిల్లలతో ఇంగ్లాండ్లోని ఇల్ఫ్రాకోంబ్ నగరంలో ఒక చిన్న గుడిసెలను నివసిస్తూ తన మిగిలిన జీవితమంతా అక్కడే పూర్తి సమయం పుస్తక రచనలోనే గడిపేశాడు అతను తన జీవిత కాలంలో పంతొమ్మిది సంపుటాలను ఒక పత్రికను ముద్రించాడు ఈ తరం రచయితలైన నార్మెన్ విన్సెంట్ పీల్ ఈర్ల్ నైటింగేల్ డెన్నిస్ వైట్లే మరియు టోనీ రాబిన్స్ వంటి ఎందరో దీని వలన ప్రభావితులైనారు జేమ్స్ ఎలెన్ చిన్న సంపుటిగా పిలుచుకునే ఈ పుస్తకం చాలా భాషల్లోనికి అనువదించబడింది లక్షలాది మంది దీని వలన ప్రభావితులై కేవలం తమ ఆలోచన శక్తి ఆసరాతో సులభంగా ఆశయాలను నిజం చేసుకోగలగానే గ్రహించారు ముందు మాట ఈ చిన్న సంపుటి ధ్యానం మరియు అనుభవాల ఫలితం ఒక సంపూర్ణ గ్రంథమేమీ కాదు ఆలోచన శక్తి అనే విషయంపై ఇప్పటికే ఎంతో వ్రాయబడింది ఇది సూచనప్రాయంగానే కానీ విశదీకరించేందుకు కాదు దీని ఉద్దేశం మనుషులను ఒక సత్యశోధనకు ప్రేరేపించడమే ఆ సత్యం ఎవరి జీవితానికి వారే రూపకర్తలు అని వారు ఎంచుకుని ప్రోత్సహించే ఆలోచనల ఆధారంగా ఎంతో నైపుణ్యంతో తన అంతర్గత వస్త్రమైన శీలాన్ని మరియు బాహ్య వస్త్రమైన పరిసరాలను నేసేది తన మనసే అని నిజం తెలియజేసేందుకు మరియు ఎంతవరకు అజ్ఞానంలో బాధతో నేసిన దానికి భిన్నంగా ఇప్పుడు జ్ఞానంతో మరియు ఆనందంతో అదే పని చేయవచ్చని తెలిపేందుకు బై జేమ్స్ ఎలెన్ చాప్టర్ నెంబర్ వన్ ఆలోచన మరియు శీలము మనిషి తను మనసులో ఏది ఆలోచిస్తాడో అదే విధంగా మారుతాడు అన్న నానుడి తన మొత్తం శరీరానికే కాదు సంపూర్ణంగా తన జీవితంలోని ప్రతి పరిస్థితికి వర్తిస్తుంది ఒక మనిషి తను ఏది ఆలోచిస్తాడో ఖచ్చితంగా అదే అతని వ్యక్తిత్వం అతని ఆలోచనల సమూహారమే విత్తనం లేకుండా మొక్క ఎలా అయితే మొలకెత్తదో అదే విధంగా మనిషి చేసే ప్రతి చర్య అతని ఆలోచనల పర్యవసానమే ఆలోచన లేకుండా ఏ పని జరగదు ఇది ఒక ప్రణాళికాబద్ధంగా చేసే పనులకే కాకుండా అనాలోచితంగా చేసే అన్ని పనులకు వర్తిస్తుంది ఆలోచన పుష్పమే చర్య బాధ సంతోషాలు దాని ఫలాలు ఈ విధంగా మనిషి తన స్వయంకృతంతో తీపి మరియు చేదు ఫలసాయం చేసుకుంటున్నాడు మనసులో ఆలోచనే మనను తయారు చేసేది నిర్మాణమైన లేదా ధ్వంసమైనా అది మన ఆలోచన ఫలితమే ఎద్దు వెనుక ఎలా అయితే చక్రం వస్తుందో అలాగే మనిషి దురాలోచన వెనుకనే అతని బాధ కూడా వెంబడిస్తుంది అదే తన ఆలోచన మంచిదైతే సంతోషం తన నీడలా ఖచ్చితంగా వెన్నంటే ఉంటుంది మనిషి మంత్రాలతో పుట్టుకురాలేదు ఒక పద్ధతి ప్రకారం ఎదుగుతాడు చర్య మరియు దాని ఫలితం బాహ్య ప్రపంచంలో ఎంతటి ఖచ్చితంగా కనిపిస్తుందో ఏ మార్పు లేకుండా అంతే ఖచ్చితంగా మనస్సు అంతరాలంలోనూ ఉంటుంది ఉన్నతమైన దివ్యమైన వ్యక్తిత్వం దయతోనో లేదా అదృష్టంతోనో వచ్చేది కాదు అది వీలయ్యేది ఒక ఆశయం కోసం దివ్యమైన ఆలోచనలు కలిగి ఉండి అలుపెరగని కృషి చేయడం వల్లనే అదేవిధంగా చెడు ఆలోచనలతోనే సమయాన్ని గడిపితే వచ్చే ఫలితమే నీచమైన పశువు లాంటి వ్యక్తిత్వం తన ఉన్నతికి నాశనానికి మనిషే కారకుడు తన ఆలోచన అనే కర్మాగారంలో తనను తాను నాశనం చేసుకునే ఆయుధాలు తయారు చేసుకుంటున్నాడు కానీ అదే చోట తనకు శాంతిని శక్తిని మరియు సంతోషాన్ని కలిగించే దివ్య సౌదాలు నిర్మించేందుకు కావలసిన పనిముట్లను తయారు చేసుకుంటున్నాడు సరైన ఆలోచనలను సవ్యంగా క్రమ పద్ధతిలో వాడుకుని మానవుడు దివ్యమైన పరిపూర్ణమైన వ్యక్తిత్వం వైపు ఎదుగుతాడు అదే దురాలోచనలకు ఇష్టరాజ్యంగా మనసులోనికి రాణిస్తే మృగం కంటే దిగజారిపోతాడు ఈ రెండు హద్దుల మధ్యనే మిగిలిన అన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి వాటిని తయారు చేసేది మరియు శాసించేది మానవుడే ఆత్మకు సంబంధించి కనుగొనబడిన అన్ని నిజాల్లో అతి అందమైనది అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి జాగ్రత్తగా కాపాడబడినది ఇదే తన ఉనికికి అభివృద్ధికి పరిసరాలకి తన వ్యక్తిత్వ వికాసానికి గమ్యానికి మనిషే ప్రధాన కారణం దీనికి మించిన ఖచ్చితమైన సంతోషకరమైన దివ్య వాగ్దానం మరొకటి లేదు శక్తి తెలివితేటలు ప్రేమ కలిగి ఉండటం వలన తన ఆలోచనలపై ఆధిపత్యం ఉండటం వలన మనిషి చేతిలో అతని ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది దీనితో పాటు మనిషి తనకు తాను ఉన్నత స్థితికి చేరుకునేందుకు కావలసిన విధంగా రూపొందించుకునేందుకు అవసరమైన శక్తిని కలిగి ఉన్నాడు మానవుడు ఎప్పుడూ తన పరిస్థితికి తనే మాస్టర్ కానీ తన బలహీన క్షణాలలో దిగులుగా ఉన్నప్పుడు అతను ఒక మూర్ఖపు మాస్టారు ఒక మూర్ఖుడు ఎలా అయితే తన ఇంటిని పాడు చేసుకుంటాడో తన స్థితిని కూడా అలాగే పాడు చేసుకుంటాడు కానీ తను ఎప్పుడైతే తన స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టి తన స్థితికి కారణాలు వెతికి తన అస్తిత్వం దేని మీద ఆధారపడి ఉందో తెలుసుకున్న మరుక్షణం వివేకవంతమైన మాస్టారుగా మారి ఫలప్రదమైన విషయాల వైపు తన శక్తియుక్తులను మళ్లించి విజయాన్ని సాధిస్తాడు మానవుడు తన అంతర్గత శక్తులను వాటి సూత్రాలను ఎప్పుడైతే కనుగొంటాడో అప్పుడే ఒక చైతన్యవంతమైన మాస్టారుగా మారుతాడు అలా మారడానికి కావలసినవి స్వవిశ్లేషణ దాని ద్వారా నేర్చుకున్న దాన్ని ఉపయోగించడం మరియు అనుభూతి ఎంతో అన్వేషించినప్పుడే బంగారం వజ్రాలు ఎలా అయితే లభిస్తాయో అలాగే మానవుడు కూడా తన ఆత్మ అంతరాలంలో లోతుగా వెతికినప్పుడు మా తప్పకుండా తనకు సంబంధించిన ప్రతి నిజాన్ని కనుగొనగలడు ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఓపికగా కనుగొని దాన్ని బాగా అర్థం చేసుకోవాలి తన ప్రతి అనుభవాన్ని తనకు తాను అర్థం చేసుకోవడానికి వివేకాన్ని మరియు శక్తిని సంపాదించేందుకు వాడుకోవాలి రోజువారి జీవితంలోని ప్రతి చిన్న అంశాన్ని సరిగ్గా వినియోగించుకున్నప్పుడు తనే తన జీవితాన్ని తయారు చేసుకునేది అనే జ్ఞానాన్ని పొందుతాడు తన ఆలోచనలను ఎప్పటికప్పుడు సవ్యంగా ఉండేటట్లు ఏనాడైతే చూసుకొని వాటి ప్రభావం తన మీద తన చుట్టూ ఉన్న వారి మీద ఎలా ఉన్నాయో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడో అప్పుడు తన శీలాన్ని జీవితాన్ని నిర్మించేది మలచుకునేది గమ్యాన్ని నిర్దేశించేది తనే అన్న విషయం ఎటువంటి పొరపాటు లేకుండా సంపూర్ణంగా రుజువు చేసుకోగలడు బైబిల్లో చెప్పిన అన్వేషించిన వాడు కనుగొంటాడు తలుపు తట్టిన వాడికి తలుపు తెరుచుకోబడుతుంది అనే సూత్రం ఇంకెక్కడా లేనంత ఖచ్చితంగా ఈ విషయంలో ఉంటుంది ఓపికతో కూడిన ఎడతెరిపి లేని సాధన చేసే మానవునికే జ్ఞానం అనే దేవాలయ ద్వారం తెరుచుకుంటుంది చాప్టర్ నెంబర్ టూ పరిసరాలపై ఆలోచనల ప్రభావం మానవుని మనస్సుని ఒక తోటతో పోల్చవచ్చు దానిని చాకచక్యంగా తీర్చిదిద్దవచ్చు లేదా పట్టించుకోకుండా దానికదే నాశనం అయ్యేటట్లు చేయవచ్చు తోటను సరిగ్గా వినియోగించుకున్న వినియోగించుకోకపోయినా దాని తాలూకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది సరైన విత్తనాలు నాటకపోతే కలుపు మొక్కలు వాటంతటవే తోటను నింపేస్తూ పోతాయి ఒక తోటమాలి ఎలాగైతే తన తోటలో కలుపు పెరగకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మంచి పువ్వులను పండ్లను పండిస్తాడో అలాగే ఒక మనిషి తన మనస్సులోనికి పనికి మాలిన చెడు ఆలోచనలను దూరంగా ఉంచి ఉపయోగకరమైన ఉత్తమమైన ఆలోచనలతో మనస్సును వినియోగించుకున్నప్పుడు తగిన ఫలితాలు లభిస్తాయి ఇలా మానవుడు చేయడం ప్రారంభించినప్పుడు ఏదో ఒక సమయంలో తన ఆత్మకు తోటమాలి తనే అని తన జీవిత గమ్యాన్ని నిర్దేశించేది తనే అని కనుగొంటాడు అలాగే తన ఆలోచనలు పనిచేసే తీరు తెలుసుకోవటం ఆరంభిస్తాడు తన మనస్సు ఆలోచన శక్తి ఎలా తన శీలాన్ని పరిస్థితులను చివరకు తన గమ్యాన్ని నిర్దేశిస్తాయో మరింత ఖచ్చితత్వంతో తనకు తానే అర్థం చేసుకుంటాడు ఆలోచన మరియు శీలం రెండూ ఒక్కటే తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వాతావరణాన్ని బట్టి ఒక వ్యక్తి శీలం బహిర్గతమవుతుంది కాబట్టి మానవుడి జీవితం అతని అంతర్గత స్థితితో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉంటుందని కనుగొనవచ్చు కానీ దీని అర్థం ఒక వ్యక్తి పరిసరాలు ఎల్లప్పుడూ అతని శీలాన్ని పూర్తిగా తెలియజేస్తాయని కాదు కానీ ఆ పరిస్థితులు ఏవో అతని ముఖ్యమైన ఆలోచనలతో గాఢంగా ముడిపడి ఉన్నాయని మరియు ప్రస్తుతం అవి లేకుండా అతని అభివృద్ధి వీలుపడదని అర్థం మానవుడు తన ప్రస్తుత పరిస్థితికి తనే కారకుడు తన ఆలోచనలతో తను నిర్మించుకున్న శీలమే తనను ఆ స్థితికి తీసుకొచ్చింది ఇందులో ఏది కాకతాళీయంగా జరగదు ఇటువంటి పొరపాటుకు అవకాశం లేని ఒక సూత్రం మీద జీవితం నిర్మించబడింది ఈ విషయం తమ జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నవారికి తమ పరిస్థితులతో తాదాత్మ్యంగా ఒక్కటైన వారికి సమానంగా వర్తిస్తుంది ఎప్పుడూ పరిణితి చెందుతూ ఉండే మానవుడు తన స్థితికి తనే కారకుడు ఏ పరిస్థితి ఎప్పటికీ అలాగే ఉండదని దాని స్థానంలో మరొకటి వస్తుందని ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా నేర్చుకున్నప్పుడు అతను మరింత ఎదగగలడని తెలుసుకోగలడు తన జీవిత పరిస్థితికి బాహ్యమైన విషయాలు కారణం అనుకున్నంతసేపు మానవుడు తనను తాను శిక్షించుకుంటూ ఉంటాడు కానీ తనకు సృష్టించే శక్తిని కలిగి ఉన్నానని తన వద్ద సృష్టించేందుకు అవసరమైన నేల విత్తనాలు ఉన్నాయని వాటితో తన పరిస్థితులను తనకు అనుగుణంగా తయారు చేసుకోగలనని తెలుసుకున్నప్పుడు తన జీవితానికి తనే నిజమైన మాస్టర్ అనే నిజాన్ని తెలుసుకుంటాడు పరిస్థితులు ఆలోచన ఫలితమే అని ఆత్మ నిగ్రహం ఆత్మ పారిశుద్ధ్యం పాటించే ప్రతి వ్యక్తి గ్రహిస్తాడు అటువంటి వ్యక్తి తన ఆలోచనలో మార్పు వచ్చిన వెంటనే అంతే నిష్పత్తిలో తన పరిస్థితిలో కూడా మార్పు రావడం గమనించి ఉంటాడు ఇది ఎంత నిజమంటే వ్యక్తి తన శీలంలో చెడును తొలగించుకుని మంచి మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ప్రయత్నించినప్పుడు తన జీవితంలో అభివృద్ధి త్వర త్వరగా విపరీతమైన మార్పుల ద్వారా సంభవించడం చూస్తాడు ఆత్మ తను రహస్యంగా ఆశ్రయం ఇచ్చిన వాటినే ఆకర్షిస్తుంది వాటిలో తను ఎంతో ప్రేమించినవి భయపడ్డవి ఉండొచ్చు అది తను ఎంతో ఇష్టపడే ఉన్నత లక్ష్యాలను తను అసహించుకునే కోరికలను చేరుకోగలదు ఆత్మ తను ఉన్న పరిస్థితుల ద్వారానే తనను తాను తెలుసుకుంటుంది మనస్సులో నాటిన లేదా జారనిచ్చిన ప్రతి ఆలోచన విత్తనం బలపడి ఏదో ఒక సమయంలో మొలకెత్తి దానికి సంబంధించిన ఒక ప్రతిచర్య రూపంలో ఫలాలనిస్తుంది మంచి ఆలోచనలు మంచి ఫలాలనిస్తే చెడు ఆలోచనలు చెడు ఫలాలనిస్తాయి బాహ్య ప్రపంచంలోని పరిస్థితులు ఆలోచనలనే అంతరంగా స్థితి వలనే ఏర్పడతాయి సంతోషకరమైన బాధాకరమైన అన్ని పరిస్థితులు మానవునికి అంతిమంగా మంచిని చేకూర్చే కారకాలే దేన్నైతే పండిస్తాడో దానినే ఫలంగా పొందే మానవుడు బాధ వలన ఆనందాల వలన నేర్చుకుంటున్నాడు మానవుడు తన మీద ఆధిపత్యం చూపించే లోతైన ఆలోచనలను ఆశయాలను కోరికలను చేరుకునేందుకు ప్రయాసపడినప్పుడు అంటే పిచ్చి ఆలోచనలతోనో భ్రమలతోనో సరికాని దారిలో నడిచినా లేక ఉన్నత ఆశయంతో సన్మార్గంలో నడిచిన వాటి సంబంధించిన ఫల ఫలాలను చివరికి చేరుకుంటాడు ఎదుగుదలకు సర్దుబాటుకు సంబంధించిన సూత్రాలు ప్రతి చోటా వర్తిస్తాయి మానవుడు అడుక్కు తినే పరిస్థితికి జిగజారడం లేక జైలుకెళ్లడం తన నీచమైన ఆలోచనల వలనో హీనమైన కోరికల వలనో విధిరాత వలనో కాదు బాహ్య పరిస్థితుల ప్రభావం వలన ఒక పవిత్రమైన మనసున్న వ్యక్తి ఒక్కసారిగా హింసకు దిగడు అటువంటి హింసాత్మకమైన ఆలోచన హృదయాంతరాలంలో నుండో ఉండి దానికి అనువైన పరిస్థితి రాగానే బయటపడుతుంది పరిస్థితులు మానవుడిని బహిర్గతం చేస్తాయే తప్ప అతని శీలాన్ని తయారు చెయ్యవు సన్మార్గంలో నడవాలనే తపన లేకుండా ఏ వ్యక్తి ఉన్నత స్థితికి ఎదగలేడు ఏ దురాలోచన లేకుండా దుర్మార్గమైన పనులకు పూనుకోడు కాబట్టి మానవుడు తనను తన పరిస్థితులను సృష్టించుకుని కావాల్సిన విధంగా మార్చుకోగలిగిన మాస్టర్ చివరకు అసలు ఆత్మరూపంలో ఉండగానే వ్యక్తి తన జన్మకు ముందే భూమి మీద వివిధ పరిస్థితులను కలయికలను ఎంచుకుని తన పవిత్రతను అపవిత్రతనో తన శక్తుల ద్వారా బలహీనతల ద్వారా బహిర్గతపరుస్తుంటాడు మానవులు ఆకర్షించేది తమకిష్టమైన వాటిని కాదు తమ అంతర్గత పరిస్థితిని బట్టే ఎప్పుడూ వారి పరిస్థితులు ఉంటాయి తమ ఆశలు పిచ్చి భావనలు రకరకాల మోజులు ప్రతి అడుగులోనూ నిరోధింపబడినప్పటికీ అంతర్గతంగా బలంగా నాటుకుని ఉన్న వారి ఆలోచనలు కోరికలకే వీటికి ప్రధాన కారణం అవి పవిత్రమైనవి కావచ్చు లేదా అపవిత్రమైనవి కావచ్చు మనం తయారు చేసే దివ్యత్వం మనలోనే ఉండేది నిజానికి అది మనమే మానవుడు తనకు తానే సంఖ్యలు వేసుకుంటాడు అతను రాసేది చర్య ప్రతిచర్యలే అవి చెడ్డవైతే అతను వాటి బందీ అవుతాడు కానీ అవి మంచివైతే దేవదూతల వలె అవి తనకు ముక్తిని ప్రసాదించగలవు మానవుడికి ఆశించటం వలన ప్రార్థన వలన ఏదీ లభించదు అతడు ఏదైనా న్యాయబద్ధంగానే సంపాదించుకోగలడు అతని కోరికలు ఆశలు ఫలించేది కేవలం అతని ఆలోచనలు పనులు వాటికి తగ్గట్లుగా ఉన్నప్పుడే ఈ సత్యం తెలుసుకున్న తర్వాత పరిస్థితులతో పోరాడడం అనేది ఎంతవరకు అర్థవంతం ఒకవేళ మానవుడు అలా పోరాడుతుంటే అతనే ఒక విషయాన్ని ఎల్లప్పుడూ పెంచి పోషిస్తూ దాని ఫలితాన్ని మాత్రం అడ్డుకున్నట్లు అవుతుంది ఆ విషయం తెలిసిన ఒక మంచి అయినా లేదా తెలియకుండా అంతర్గతంగా దాగి ఉన్న ఒక చెడు లక్షణం అయినా దానిని కలిగి ఉన్న వ్యక్తి ప్రయత్నాలకు అది ఎప్పుడూ ఒక అడ్డంకే కాబట్టి ఈ పరిస్థితిని తప్పకుండా బాగు చేయాల్సిన అవసరం ఉంది మనుషులు తమ పరిస్థితులు మారట్లేదని ఆదుర్ద పడతారు కానీ తమ అంతరంగం మార్చుకునే దానికి మాత్రం ఇష్టపడరు అందుకని వారి పరిస్థితులకు అలాగే బందీగా ఉండిపోతారు పరిస్థితులను మెరుగుపరుచుకునే దానికి ఎవరైతే తమను తాము శిక్షించుకునేందుకు కూడా వినుకాడరో వారి హృదయంలో తలుచుకున్న దాన్ని సాధించుకోగలరు అటువంటి వారు ఇహలోకమైన పరలోకమైన అనుకున్న దానిని సాధించుకోగలరు కేవలం ధనార్జనే లక్ష్యమైన ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని త్యాగాలు చేయనిదే ఒక వ్యక్తి ఆ లక్ష్యాన్ని సాధించలేడు మరి ఆ వ్యక్తి తన జీవితం ఒక శక్తివంతమైన సమతాస్థితికి రావాలంటే ఇంకెంత శ్రమపడాల్సిన అవసరం ఉందో కదా ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్న వ్యక్తి స్థితిని ఉదాహరణగా తీసుకుందాం అతను తన పరిస్థితిలో మార్పు రావాలని ఇంట్లో సౌకర్యాలు మెరుగవ్వాలని విపరీతమైన ఆదుర్దతతో ఉన్నప్పటికీ తనకు వచ్చే తక్కువ జీవితానికి ఎంతకంటే ఎక్కువ పని చేయకూడదు అనుకుంటూ తన సమయాన్ని వృధాగా వెళ్ళబుచ్చుతూ తన యజమానిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు అటువంటి వ్యక్తి నిజమైన అభివృద్ధిని దానికి సంబంధించిన మూల కారణాలను అర్థం చేసుకోడు తన దరిద్రం నుండి బయటపడేదానికి ఎదిగేదానికి అతనికి అర్హత లేదు పైగా తన మోసపూరితమైన పౌరుషం లేని ఆలోచనలతో సోమరితనంతో ఇంకా దారుణమైన దారిద్రాన్ని ఆకర్షిస్తాడు తన తిండిపోతు కోరిక వలన అనారోగ్యం పాలే విడవని బాధాకరమైన రోగంతో ఉండే ఒక ధనవంతుడిని ఉదాహరణను తీసుకుందాం అతడు దాని నుంచి బయటపడేందుకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతాడు కానీ తన తిండిపోతు కోరికలను మాత్రం వదులుకోడు అసహజమైన రకరకాలైన ఆహారాలతో తన రుచులు తీర్చుకోవాలనుకుంటాడు కానీ దానితో బాటే ఆరోగ్యం కూడా కావాలని ఆశిస్తాడు దీనికి కారణం అతను ఇంకా ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను కూడా అర్థం చేసుకోకపోవడమే ఎక్కువ లాభాల కోసం ఒక యజమాని అతి తక్కువ జీతాలు ఒక క్రమ లేకుండా ఇస్తూ ఉంటే అతను అభివృద్ధికి అనర్హుడు అతను ఏదో ఒకరోజు ఖచ్చితంగా దివాలా తీస్తాడు దానితో పాటు సమాజంలో తన పలుకుబడిని కూడా కోల్పోతాడు కానీ తన దివాలాకు తనే కారణం అని తెలుసుకోకుండా తన పరిస్థితులను నిందిస్తాడు ఈ మూడు ఉదాహరణలతో మానవుడు ఏ విధంగా తన విధి రాతను తనే ఎలా రచిస్తాడో తను నివసించే పరిస్థితులకు సర్వం తనే కారణమని తెలుసుకోకుండా మంచి జరగాలని ఎలా కోరుకుంటాడో తెలుసుకోవచ్చు కావాలని తలంచి కాదు కానీ దాని గురించిన స్పృహ లేకుండా తను కోరుకున్న దాన్ని తనే తన క్రమశిక్షణ లేని ఆలోచనలతో అడ్డుకుంటూ ఉంటాడు ఇటువంటి రకరకాల ఉదాహరణలు వివిధ మార్పులతో లెక్కలేనని ఇవ్వచ్చు కానీ అవి అవసరం లేదు ఎందుకంటే పాఠకుడు ఇప్పటికే ఆలోచనల ప్రభావం తన మనస్సు మీద తన జీవితంలో ఎలా ఉంటుందో ప్రయత్నిస్తే తెలుసుకోగలడు కాబట్టి అది తెలుసుకోనంత వరకు కేవలం బాహ్య పరిస్థితుల ఆధారంగా విషయం పూర్తిగా అర్థం కాదు కానీ పరిస్థితులు చాలా గజిబిజిగా ఉంటాయి ఆలోచన చాలా లోతుగా ఉంటుంది మనిషి మనిషికి సంతోషానికి గల కారణాలు వేర్వేరుగా ఉంటాయి ఒక వ్యక్తి యొక్క ఆత్మ పరిస్థితి గురించి సంపూర్ణ అవగాహన ఎవరికీ ఉండదు కాబట్టి ప్రతి వ్యక్తికి తన గురించి తనకు సంపూర్ణ అవగాహన ఉండొచ్చు మరొకరికి పరిస్థితితో కేవలం బాహ్య పరిస్థితులను బట్టి బేరీజు వేయడం వీలోబద్ధం నిజాయితీగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి కొన్ని సందర్భాల్లో ఓడిపోవచ్చు అలాగే కొన్ని సందర్భాల్లో నిజాయితీ లేని ఒక వ్యక్తి ధనార్జనలో మాత్రం లాభం పొందొచ్చు దీని ఆధారంగా నిజాయితీగా ఉండడం వలన ఆ వ్యక్తి ఓడిపోయాడని నిజాయితీగా లేనందువలన మరొక వ్యక్తి విజయం సాధించాడు అనుకుంటే అది కేవలం పై పైన చూచి నిర్ధారణకు వచ్చినట్లు అది ఎలా ఉంటుందంటే నిజాయితీ లేని వ్యక్తి పూర్తిగా లంచగొండి అని నిజాయితీ ఉన్న వ్యక్తి పూర్తిగా నీతిమంతుడని నిర్ధారించినట్లు అవుతుంది అనుభవం మీద లోతుగా అవగాహన చేసుకుంటే ఈ విధంగా నిర్ధారించడం పొరపాటని గ్రహించవచ్చు అవినీతితో ప్రవర్తించే వ్యక్తికి కొన్ని చాలా మంచి గుణాలు ఉండవచ్చు సాధారణంగా నీతితో ప్రవర్తించే వ్యక్తిలో వేరెవరిలో లేని కొన్ని దుర్గుణాలు ఉండవచ్చు నీతిమంతుడైన వ్యక్తి తన నీతివంతమైన ఆలోచనలు పనుల ద్వారా మంచి ఫలితాలను పొందుతాడు తన దురాలోచన ఫలితంగా బాధలని అనుభవిస్తాడు అదేవిధంగా అవినీతి పరుడు తన సంతోషాన్ని బాధని కూడా తన ఆలోచనలు పనుల ద్వారా పొందుతాడు తన మంచితనం వలన బాధపడుతున్నానని అనుకోవడం కేవలం మానవుని అహంకారాన్ని సంతోషపెట్టుకోవడానికే మనిషి తనలోని ప్రతి రోగపూరితమైన బాధాకరమైన అపవిత్రమైన ఆలోచనలను పూర్తిగా తొలగించి వాటి వలన తన ఆత్మ మీద పడిన మురికిని కడిగివేస్తే తప్ప తన అవినీతి వలన కాదు తన నిజాయితీతో చేసే మంచి పనులన్నే తన కష్టాలను ఎదుర్కొంటున్నానని చెప్పే స్థానానికి చేరుకోడు అత్యున్నతమైన లోహరహిత స్థితికి చేరుకునే ప్రయాణంలో మానవుడు తన మనస్సులో తన జీవితంలో వచ్చే మార్పులను గుర్తించి మంచి ఆలోచనల వలన చెడు జరగదని చెడ్డ ఆలోచనల వలన మంచి జరగదని ఇది అత్యంత ఖచ్చితమైన న్యాయమైన సత్యమని తెలుసుకుంటాడు అటువంటి సత్యాన్ని గ్రహించిన రోజు తన పూర్వపు అజ్ఞానాన్ని అంధకారాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాడు తన జీవితంలో అన్నీ ఒక పద్ధతి ప్రకారమే జరిగాయని గుర్తిస్తాడు తను సరిగ్గా పరిణతి సాధించినందువల్లే తప్పుగా అర్థం చేసుకున్నట్లు పరిస్థితులు మంచివైనా చెడ్డవైనా అన్నీ తను స్వయంకృతమే అని కూడా అర్థం చేసుకుంటాడు జొన్న నుండి జొన్నను మాత్రమే పొందగలం దురదగొండి నుండి దురదగొండి మాత్రమే పొందగలం అనేది ఎంత ఖచ్చితమో మంచి ఆలోచనలు మంచి పనులు ఎప్పుడూ చెడు ఫలితాలు ఇవ్వవు అలాగే చెడ్డ ఆలోచనలు చెడ్డ పనులు ఎప్పుడూ మంచి ఫలితాలు ఇవ్వవు అనేది కూడా అంతే ఖచ్చితం దీనిని అందరూ చాలా సహజంగా తమ జీవితాల్లో అర్థం చేసుకుంటారు దానికి తగ్గట్లు పనిచేస్తారు కానీ మన మనస్సుకు సంబంధించిన విషయాలకు నైతిక విషయాలకు కూడా అలాగే ఈ సూత్రం వర్తిస్తుందని మాత్రం కొందరే గుర్తిస్తారు ఎక్కువ మంది దీనిని గుర్తించినందువల్లనే సహకరించరు బాధ ఎప్పుడు ఒక చెడ్డ ఆలోచన ఫలితమే అది ఒక వ్యక్తి తన సహజసిద్ధమైన వ్యక్తిత్వంతో పొందకగా లేడని ఒక సూచిక బాధ యొక్క ఏకైక అత్యున్నత లక్ష్యం మలినమైన పనికి మాలిన ప్రతి విషయాన్ని దగ్ధం చేసి శుభ్రపరచడమే పవిత్రమైన వ్యక్తికి బాధలుండవు మురికిని తొలగించిన బంగారాన్ని ఎలా అయితే వేడి చేయాల్సిన అవసరం లేదో అలాగే పవిత్రమైన పరిపూర్ణమైన వ్యక్తి కూడా బాధపడవలసిన అవసరం ఉండదు బాధను కలిగించే పరిస్థితులు మానవుడు ఎదుర్కోవడం జరిగేది తన మానసిక స్థితితో పొందికగా లేని ఫలితంగానే మంచి పరిస్థితులు జీవితంలో ఎదురైతే అది తన మానసిక స్థితితో పొందికగా ఉండటం వల్లనే ఆస్తిపాస్తులు ఉండడం కాదు కానీ దివ్యమైన స్థితిలో ఉండటం మంచి ఆలోచన ఫలితమే అలాగే ఆస్తిపాస్తులు లేకపోవడం కాదు కానీ మానసిక దారిద్ర్యం చెడ్డ ఆలోచనల ఫలితమే ఒక వ్యక్తి ధనికుడైనప్పటికీ బాధపడుతూ ఉండొచ్చు పేదవాడైనా ఎంతో దివ్యమైన జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు తన ఆస్తిని వివేకంతో సరైన విధంగా వాడుకున్నప్పుడే దివ్య స్థితిని ధనవంతమైన జీవితాన్ని అందుకోగలడు పేదవాడు తన స్థితిని చూసి తనకు భారంగా ఉందని అన్యాయం జరిగిందని తలిస్తే ఇంకా దారిద్ర్యంలోనికి కూరుకుపోతాడు నిరుపేదరికం మరియు బరి తెగించటం అనేవి రెండు దారిద్ర్యపు తీవ్రతలు క్రమబద్ధత లేని మానసిక స్థితి వలన కలిగే ఈ రెండు అసహజమైనవే ఒక వ్యక్తి నిజంగా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండేది వృద్ధి చెందేది తన అంతర్గత బాహ్యస్థితుల పొందికగా ఉన్నప్పుడే ఒక మనిషి నిజంగా మనిషి అయ్యేది తను రోధించడం నిందించడం మానేసి తన జీవితాన్ని రహస్యంగా క్రమబద్ధీకరిస్తున్న న్యాయ సూత్రాలను తెలుసుకునేందుకు ప్రయత్నించడం ప్రారంభించినప్పుడు అలా క్రమబద్ధీకరించే సూత్రాలకు అనుగుణంగా తన మనస్సును మార్చుకోవడం అలవర్చుకున్నప్పుడు తన పరిస్థితికి ఇతరులను నిందించడం మానేసి ఉన్నతమైన శక్తివంతమైన ఆలోచనలతో తనను నిర్మించుకోవడం చేస్తాడు పరిస్థితులతో యుద్ధం మానేసి వాటిని తన పురోభివృద్ధి వేగవంతమయ్యేందుకు వినియోగించడం మొదలు పెడతాడు వాటిని తనలో దాగి ఉన్న శక్తులను ఇతర అవకాశాలను కనుగొనేందుకు వినియోగిస్తాడు ఈ విశ్వాన్ని నడిపేది నియమాలే ఇందులో ఏది గజిబిజిగా ఉండదు జీవితంలో ప్రతి అంశంలోనూ న్యాయమే ఉండేది అన్యాయం కాదు ఈ ప్రపంచాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించేది నడిపించే శక్తి నైతికతకే అని కపటత్వం లంచకొండితనం కాదు ఈ విధంగా ఉండటం వలన మానవుడు విశ్వంలోని మంచిని తెలుసుకోవాలంటే మంచిగా మారాలి ఏదైనా విషయం పట్ల తన తోటి మానవుల పట్ల ఎవరైనా తన ఆలోచనలు మార్చుకోవటం ప్రారంభించినప్పుడు ఆయా పరిస్థితులు వ్యక్తులు తన పట్ల మారడం గమనిస్తాడు ప్రతి ఒక్కరి జీవితంలో దీనిని రుజువు చేయడం చాలా తేలిక అందుకని స్వయం విశ్లేషణ ఆత్మ పరిశీలన ద్వారా దీనిని తేలికగా కనుగొనవచ్చు ఎవరైనా ఒక వ్యక్తి తన ఆలోచనలో విపరీతమైన మార్పు తెచ్చుకునేందుకు ప్రయత్నించినప్పుడు అతను తన భౌతిక పరిస్థితుల్లో కూడా అంతే విపరీతమైన మార్పుని చూసి ఆశ్చర్యపోతాడు మనిషి తన ఆలోచనలను రహస్యంగా ఉంచగలడు అనుకుంటాడు కానీ అది వీలబద్ధం అది వేగంగా ఒక అలవాటుగా మారి తద్వారా ఒక పరిస్థితికి దారితీస్తుంది పశు ఆలోచనల వలన తాగుడు తిరుగుబోతుతనం అలవాట్లుగా మారి తర్వాత రోగాలను దారిద్రమైన పరిస్థితులను కలుగజేస్తాయి అపవిత్రమైన ఆలోచనలు ఏ రూపంలో ఉన్నా మానసిక గందరగోళంగా బలహీనతలుగా మారి అవకతవకలైన ఇబ్బంది కలిగించే పరిస్థితులను కలుగజేస్తాయి ఆలోచనల్లో భయం అనుమానం ఉండి ఖచ్చితత్వం లేనప్పుడు అధైర్యం ఊగిసలాట అలవాటవుతాయి వీటి ఫలితంగా పరిస్థితుల్లో ఎప్పుడూ ఓటమి పేదరికం పోగొట్టుకోవడం ఇంకొకరిపై ఆధారపడడం కనిపిస్తాయి సోమరితనం వలన అశుభ్రం నిజాయితీ లేకుండా ఉండటం అలవాటే చివరికి పరిస్థితుల్లో కూడా మురికి మరియు కడుదరిద్రం చేరుకుంటాయి ఇతరులను అసహించుకోవడం తిట్టుకోవటం వలన నిందించడం హింస అలవాటే వాటి వలన గాయాలతో బాధలతో పరిస్థితులు నిండిపోతాయి స్వార్థపూరితమైన అన్ని ఆలోచనలు స్వార్థాన్ని అలవాటుగా మార్చి దాని వలన మానసిక ఆందోళన కలిగించే పరిస్థితులకు దారితీస్తాయి నాణానికి ఇంకొక వైపు చూస్తే అందమైన అన్ని ఆలోచనలు హుందాతనాన్ని దయాగుణాన్ని అలవరుస్తాయి వీటి వలన పరిస్థితులు స్నేహపూరితంగా ఆనందమయంగా ఉంటాయి పవిత్రమైన ఆలోచనలు ఆత్మ నిగ్రహాన్ని కలుగజేయడం వలన పరిస్థితులలో శాంతి సామరస్యతలు నెలకొంటాయి ధైర్యమైన ఆలోచనలు కలిగి ఉండి స్వయం కృషి మీద స్వయం నిర్ణయాల మీద ఆధారపడాలని తెలిస్తే అవి సత్పురుషుని అలవాట్లుగా మార్చి పరిస్థితులను జయించి సమృద్ధినిచ్చి స్వతంత్రంగా ఉండేటట్లు చేస్తాయి శక్తివంతమైన ఆలోచనలు శుభ్రతను కష్టపడే గుణాలను అలవాటు చేసి పరిస్థితులను ఆహ్లాదంగా మారుస్తాయి సున్నితమైన క్షమించే ఆలోచనలు సున్నితత్వాన్ని అలవాటు చేసి సురక్షితమైన మరియు ఎడతగక శ్రమించగలిగే పరిస్థితులను కలుగజేస్తాయి ప్రేమ మరియు నిస్వార్థపూరితమైన ఆలోచనలు ఎదుటివారి శ్రేయస్సు కోసం తప్పించడాన్ని అలవాటు చేసి నిజమైన ఆస్తిని కరిగిపోని ఖచ్చితమైన సంపదను కలిగి ఉండే పరిస్థితులను కలుగజేస్తాయి మంచిదైనా చెడ్డదైన ఎడతెగని ఒక వ్యక్తి ఆలోచన స్రవంతి ఖచ్చితంగా అతని శీలం మీద పరిస్థితుల మీద ప్రభావం చూపి తీరుతుంది ఒక వ్యక్తి తన పరిస్థితులను నేరుగా తనకు కావాల్సిన విధంగా ఎంచుకోలేడు కానీ తన ఆలోచనలు మాత్రం తన ఇష్టం వచ్చినట్లు ఎన్నుకొని వాటి ద్వారా తన పరిస్థితులను ఖచ్చితంగా రూపొందించుకోగలడు మనిషి తను ఏదైనా జరగాలని ఎప్పుడూ కోరుకుంటూ దాని గురించే ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతను దాన్ని అందుకునేందుకు ప్రకృతి అతనికి సహాయం చేస్తుంది ఆలోచనలు మంచివైనా చెడ్డవైనా అవి నెరవేరేందుకు కావాల్సిన అవకాశాలు త్వరగా కల్పించబడతాయి ఒక మనిషి పాపపు ఆలోచనలు మారిన వెంటనే ప్రపంచమంతా అతనికి సహాయం చేసేందుకు సున్నితంగా మారిపోతుంది అనారోగ్యమైన బలహీనమైన ఆలోచనలు దూరంగా ఉంచిన వెంటనే అతను తీసుకున్న నిర్ణయాలు బలపడేందుకు అన్ని వైపుల నుండి అవకాశాలు పిల్లుబొక్కుతాయి విధి ఎంత బలమైనదైనా మంచి ఆలోచనలు ప్రోత్సహించే వ్యక్తిని పేదరికానికి అవమానానికి అనద అనగదొక్కలేదు ఈ ప్రపంచం నీకు వివిధ రంగులను వివిధ ఛాయల్లో చూపించే ఒక కెలిడియోస్కోపు లాంటిది అత్యద్భుతమైన రంగురంగుల దృశ్యాలుగా మారి ప్రతి క్షణం దాని గుండా కనిపించేవి నిజానికి ఎప్పుడూ కదలాడే నీ ఆలోచనలే చిన్న కవిత నీవు కోరుకున్నట్లే నీవు ఉంటావు అపజయానికి అబద్ధపు తృప్తినివ్వు అది పరిస్థితి అనే పేద పదంతోనే ఆత్మ మాత్రం అపజయాన్ని ఖండించి నివసించేది స్వేచ్ఛలోనే ఆత్మకాలాన్ని అధిగమించు ప్రాంతాలను జయించు మిడిసిపడే అదృష్టాన్ని నీ స్వాధీనపరచు పరిస్థితి అనే దుర్మార్గుణి నిర్వీర్యపరుచు కిరీటం లేని నీ సేవకుడిగా నియమించు మానవుని సంకల్పం కంటికి కనిపించని బలం దాని తల్లి ఆత్మకు లేదు మరణం దారి నిండా ముళ్ళు రాళ్ళున్న లెక్క చేయని వైనం అందుకే విజయం తథ్యం ఆలస్యంలో ఉరిమిని నేర్చుకో అన్నీ అర్థం చేసుకున్న వాణిలా మలుసు మసులుకో ఆత్మ ఉవ్వెత్తున లేచి ఆజ్ఞాపించిందనుకో దేవతలైనా వాటిని విధేయతతో ఒప్పుకోవాల్సిందేనని తెలుసుకో చాప్టర్ త్రీ శరీరం మరియు ఆరోగ్యంపై ఆలోచనల ప్రభావం ఈ శరీరం మనసుకి ఒక సేవకుడు అది పనిగా ఎంచుకున్న విషయమైనా సందర్భచితంగా అప్పటికప్పుడు వెలుబుచ్చిన విషయమైనా ఏదైనా సరే శరీరం మనస్సు అడిగే ప్రతి పనిని విధేయతతో చేస్తుంది నీతి లేని ఆలోచనలతో పొదుపునిచ్చితే శరీరం సరవేగంగా రోగానికి నాశనానికి దిగజారిపోతుంది అందమైన ఆనందకరమైన ఆలోచనలను మనస్సులో నింపేస్తే అది యవ్వనంతో అందంతో అలంకరించబడుతుంది పరిస్థితుల వల్లే ఆరోగ్యానికి మరియు అనారోగ్యానికి కూడా ఆలోచనలే మూలం రోగిష్టి శరీరం నుండి రోగిష్టి ఆలోచనలు పుట్టుకొస్తాయి భయంకరమైన ఆలోచనలు బుల్లెట్ వేగంతో ప్రాణాలు తీస్తాయని తెలుసుకునబడింది ఎప్పటికీ అటువంటి ఆలోచనలు మునుపంటత లే వేగంగా కాకపోయినా ఖచ్చితంగా వేలాది మంది ప్రాణాలు తీస్తున్నాయి రోగం వస్తుందేమోనని భయపడ్డ వారికే రోగాలు వచ్చేది ఆదుర్ద మొత్తం శరీరాన్ని నిర్వీర్యం చేసి రోగానికి తలుపులు బార్లా తెరుస్తుంది అదేవిధంగా శారీరకంగా ఎటువంటి తప్పు చేయకుండా అపవిత్రమైన ఆలోచనలు నాడీ మండలాన్ని వేగంగా నాశనం చేస్తాయి శక్తివంతమైన పవిత్రమైన సంతోషకరమైన ఆలోచనలు శరీరాన్ని అందంగా ఆరోగ్యంగా తయారు చేస్తాయి సున్నితంగా ఉండటం వలన తనపై ప్రభావం చూపే ప్రతి ఆలోచనకు శరీరం వెంటనే స్పందిస్తుంది మంచివైన చెడ్డవైన అలవాట్లు కూడా శరీరంపై తమ ప్రభావం చూపుతాయి అశుభ్రమైన ఆలోచనలను వ్యాపింపజేస్తున్నంత కాలం మనిషి విషతుల్యమైన అపవిత్రమైన రక్తాన్ని కలిగి ఉంటాడు ఒక శుభ్రమైన హృదయం నుండి శుభ్రమైన శరీరం జీవితం వస్తాయి అస్తవ్యస్తమైన మనస్సు నుండి అస్తవ్యస్తమైన శరీరం అస్తవ్యస్తమైన జీవితం పుట్టుకొస్తాయి చర్య ఏదైనా జీవితంలో బహిర్గతమయ్యే ఏ విషయమైనా అన్నింటికీ ఆలోచన అనేది ఒక ఊట వంటిది ఈ ఊటను పవిత్రంగా చేయండి జీవితంలో అన్నీ పవిత్రమైపోతాయి ఆలోచనలను మార్చుకోని వ్యక్తి ఆహారాన్ని మాత్రం మార్చుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు ఎవరైనా ఆలోచనలను పవిత్రంగా మార్చుకుంటే ఇక అపవిత్రమైన హీనమైన ఆహారాన్ని ఇష్టపడడు పరిశుభ్రమైన ఆలోచనలు పరిశుభ్రమైన అలవాట్లను కలిగిస్తాయి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకొని వాడు రుషి కాలేడు తన ఆలోచనలను శక్తివంతంగా పవిత్రంగా చేసుకున్న వ్యక్తికి హానికారకమైన వాటితో పని ఉండదు నీవు నీ శరీరాన్ని భద్రంగా ఉంచుకోవాలంటే ముందు నీ మనస్సుని జాగ్రత్తగా కాపాడుకో నీవు నీ శరీరాన్ని సరికొత్తగా తీర్చిదిద్దాలనుకుంటే ముందు నీ మనస్సును అందంగా ఉంచుకో క్రూరత్వం అసూయ నిరుత్సాహం మరియు నిరాశ శరీరానికి అందాన్ని ఆరోగ్యాన్ని దూరం చేస్తాయి ఏడుపుగొట్టం మొహం ఊరికే రాదు అది ఏడుపుగొట్టు ఆలోచనల ఫలితమే వికృతమైన ముడతలు వచ్చేది అవివేకం విపరీతమైన మోజు అహంకారం వల్లనే నాకు తెలిసిన ఒక తొంభై ఆరు సంవత్సరాల మహిళ మొహం ఒక చిన్న అమ్మాయి మొహంలా అమాయకంగా కాంతివంతంగా ఉంటుంది నాకు తెలిసిన మరొక నడి వయస్కుడి మొహం గజిబిజి గీతలతో నిండిపోయి ఉంటుంది ఆ చక్కని మొహం ప్రీతిపాత్రమైన ఆహ్లాదమైన ప్రవర్తనల ఫలితమైతే మరొకటి అతిమోజు మరియు అసంతృప్తి వలన కలిగిన ఫలితం ఒక ఇల్లు ఆహ్లాదంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే చక్కని గాలి వెలుతురు లోనికి రానివ్వాలి అలాగే జీవితం ఆనందంగాను నిర్మలంగాను ఉండాలంటే సంతోషకరమైన నిర్మలమైన మరియు శుభప్రదమైన ఆలోచనను మనస్సుల్లోనికి రానివ్వాలి ముసలివాళ్ళ మొహాల్లో ఉన్న ముడతలు కొందరిలో జాలి వలన ఇంకొందరిలో శక్తివంతమైన మరియు పవిత్రమైన ఆలోచన వలన మరి మొహం వలన ఏర్పడి ఉండటం మనము గమనించవచ్చు వాటిలో ఉండే తేడాను మనం గమనించలేమా జీవితాన్ని నిజాయితీగా గడిపిన వారి ముసలితనం సూర్యాస్తమయంలా ప్రశాంతంగా మృదువుగా ఉంటుంది ఈ మధ్యనే నేను ఒక తాత్వికుణ్ణి చనిపోబోయే ముందు చూశాను అతనికి వయస్సు ఎక్కువైంది కానీ ముసలితనం కనిపించట్లేదు అతను ఎంత ప్రేమపూర్వకంగా జీవించాడో అంతే ప్రశాంతంగా మరణించాడు ఉల్లాసమైన ఆలోచనలు శరీరంలోని జబ్బులను మాన్పివేసే విధంగా ఏ వైద్యుడు మాన్పలేడు బాధలను దుఃఖాలను తగ్గించడంలో సభ్యమైన ఆలోచనల కంటే మెరుగైనది ఇంకొకటి లేదు చెడు సంకల్పం నిరాశావాదం అపనమ్మకం మరియు అసూయతో నిండిన ఆలోచనలతో జీవించడం అంటే తనకు తాను ఒక జైల్లో మగ్గిపోవడమే అందరితో మంచిగా ఉండడం అందరితో ఉల్లాసంగా ఉండటం ఓపికగా ప్రతి ఒక్కరిలో మంచిని వెతకటం లాంటి నిస్వార్థమైన ఆలోచనలు స్వర్గానికి ముఖద్వారాలు ప్రతిరోజు ప్రతి జీవి పట్ల శాంతంగా ఆలోచించి శాంతంగా ఉండే వ్యక్తికి జీవితంలో అంతులేని శాంతి దొరుకుతుంది